ఇది ఈశ్వర్ గారు నాకు కొంచెం దూర దూరంగానే ఉంటుండేవాడు, అంతగా ఇంటరాక్ట్ అయ్యేవాడు కాదు. ఏదో డిస్టర్బ్ చేయటం ఉన్నా మరి నా మీద ఏమైనా రెస్పెక్టో లేకపోతే తెలియదు, కానీ ఆయన సినిమాలు చూసేవాడిని. ఆయన అంత భోజపురిలో ఒక సూపర్ స్టార్ ఆయన. ఆయన ఈ సినిమాలు అవన్నీ పక్కన పెట్టి ఇంత గ్రేట్ ఫిల్మ్లో నేను ఒక పార్ట్ అవ్వాలని ఆయన అడిగిన వెంటనే ఆయన ఒప్పుకోవడం, ఆ క్యారెక్టర్ని ఆ బసిరెడ్డి క్యారెక్టర్నికి అంత అందం తీసుకొచ్చి అంత నిండుదనం తీసుకొచ్చి ఆ వెన్నుపోటు దారుల్లో ప్రధానుడయ్యి ఈ సినిమాకి ఒక డ్రామా తీసుకురావడానికి దోహదపడ్డాడు. దిస్ ఇస్ వండర్ఫుల్. అండ్ ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే ఒక మూమెంట్స్లో పడ్డాడు, పొలిటికల్గా వెళ్ళాలా వెళ్ళకూడదని. నేను సలహా ఇచ్చాడు, గట్ ఫీలింగ్ ఉండి ఎస్ వెళితే రాణిస్తాను అంటే వెళ్ళు, లేదు కొంచెం మూమెంట్స్లో ఉండి అని అంటే మాత్రం వద్దని. లేదండి నాకు గట్ ఫీలింగ్ ఉందని దోహదన్నాను. అన్న 20 రోజులకి బయట ఏంటి, నామినేషన్ ఏంటి ఏంటి, ప్రచారం చేసుకోవడం ఏంటి, గెలటం ఏంటి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిపోయి మంచి సీట్లోకి వచ్చాడు. థ్యాంక్ యూ. మెగాస్టార్ బ్లెస్ మీ. ఐ వన్ డే వీజ్ హ్యావింగ్ లంచ్ ఆన్ ద సెట్ అస్ విత్ మెగాస్టార్. వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ వాట్ టు డూ. ద మెగాస్టార్ సెడ్, రవి, ఇఫ్ యూ విన్నింగ్ దెన్ గో, ఐ హ్యావ్ అ ఫీలింగ్ యూ విల్ విన్ and go. And from his shooting only Surinder Reddy sent me, "Megastar, bless me." He said, "Ravi, go." And when I won the seat with some 7 lakh above votes I've got, and Megastar, I received his call. Thank you so much. And after, so the blockbuster Friday, Megastar morning, he message also.